రుదుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, నిన్నటి దినం ఎన్నికల ప్రక్రియ ముగిసింది. సుమారుగా 2-3 నెలలుగా ఎన్నికల ప్రచార హోరు మీకు కాస్త విసుగనిపించిండొచ్చు, మీకు కాస్త మీ పనులకు అంతరాయం కలిగించిండొచ్చు. కానీ ఓటు అడగడానికి మేము వచ్చిన ప్రతిసారి మీ సమయాన్ని మాకు కేటాయిస్తూ, చిరునవ్వుతో మాకు ఆహ్వానాన్ని పలుకుతూ, మా గుండెల నిండా ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా, ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా మీ స్పందన మాకు కనిపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుదుటూరు నియోజకవర్గంలో గెలవబోతా ఉంది అని చెప్పి ఎన్నికల ప్రచారంలోనే మీరు మాకు సంకేతాలు అందించగలిగినారు. ఇక నిన్నటి దినం పోలింగ్ ముగిసింది, ప్రజాస్వామ్యం గెలిచింది. ఎందుకంటే దాదాపుగా 80% రుదుటూరు నియోజకవర్గ ప్రజలు తమ పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 247,000 మంది ఓటర్లు కలిగిన ఈ నియోజకవర్గం 1,97,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, అంటే దాదాపు 2,00,000 మంది. ఇందులో నూతన ఓటర్లు కూడా ఉన్నారు, మొదటిసారి ఓటు వేసే యువతీ యువకులు ఉన్నారు. అట్టి మొదటిసారి ఓటు వేసిన యువతీ యువకులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వయస్సు పైబడినప్పటికీ ఎంతో ప్రేమతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంతో ప్రేమతో, ప్రజాస్వామ్యం పట్ల ఎంతో గౌరవంతో వృద్ధులందరూ అధిక సంఖ్యలో ఓటు వినియోగించుకున్న అవ్వా తాతలకు శిరస్సు వంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గృహిణులుగా కుటుంబ బాధ్యతలు పోషిస్తున్న అక్క చెల్లెమ్మలందరూ తెల్లవారుజామునే లేచి వాళ్ళ కార్యక్రమాలను పూర్తి చేసుకొని 7 గంటల నుంచి దాదాపుగా 11 గంటల లోపలనే ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో అధిక సంఖ్యలో ఈ నియోజకవర్గంలో మహిళలు పాల్గొన్నందుకు, పురుషుల కంటే 7,000 మంది మహిళలు ఎక్కువ పాల్గొన్నారు ఈ నియోజకవర్గంలో. అట్టి అక్క చెల్లెమ్మలందరికీ మీ సోదరుడు రాచమల్లు హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాడు. పురుషులు కూడా దాదాపుగా అధిక సంఖ్యలో తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే క్రమంలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అంతిమ విజయం మాత్రం ప్రజాస్వామ్యంలో ప్రజలదే. మిత్రులారా, ప్రజా వ్యతిరేకత ఓడుతుంది, ప్రజా తీర్పు, ప్రజా నిర్ణయం అమలవుతుంది. వారికి కావలసిన ప్రభుత్వాన్ని, వారికి కావలసిన ప్రజాప్రతినిధిని స్వేచ్ఛగా వారు ఎన్నుకున్నారు. ఎన్నుకోబడినటువంటి రాజకీయ పార్టీ, ప్రజాప్రతినిధి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరిగేంత వరకు వేచి ఉండవలసిందే. జూన్ 4 ఆ తారీఖుతో మంచి ఎవరు, చెడు ఎవరు, మంచి పాలన ఎవరు అందించినారు అనే విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తపరిచిన విషయం బహిర్గతమవుతుంది. ఈ ప్రక్రియనంతా పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎంతో కష్టపడినారు. 5 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛగా, ఎక్కడ అంతరాయం జరగకుండా, కన్ఫ్యూజన్ లేకుండా వారి ఓటు హక్కును వారి కేటాయించిన బూతులలో స్వేచ్ఛగా వినియోగించుకుండే విధి విధానాన్ని ఖరారు చేసి వాటిని అమలు చేసిన ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నా. ఉద్యోగస్తుల యొక్క పనితీరు ప్రశంసనీయం, ఓపికతో కూడినది, బాధ్యతతో కూడినది. గెలిచేది ప్రజాస్వామ్యమే అయినా ఆ ప్రజాస్వామ్యాన్ని గెలిపించేది, ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషించేది ప్రభుత్వ ఉద్యోగస్తులు. దాదాపుగా 99% ప్రభుత్వ ఉద్యోగస్తులు నిష్పక్షపాతంగా, నిజాయితీగా వారి విధి నిర్వహణను నిర్వహిస్తారు. అందుకే వారి పట్ల రాచమల్లుకు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. జిల్లా కలెక్టర్ గారికి ఎన్నికల ప్రక్రియను తన భుజస్కంధాలపైన వేసుకొని ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారికి నా కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఓటరు తన ఓటును వినియోగించుకునేదానికి శాంతి భద్రతల పరిరక్షణ ప్రధానమైంది. అట్టి శాంతి భద్రతల పరిరక్షణ పర్యవేక్షించినటువంటి జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారికి, వారి పనితీరుకు
నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించడానికి 3 నెలలుగా శ్రమించిన, నాకు తోడు నీడై వ్యవహరించిన నా పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీరి గురించి నేను ఎంత ప్రశంసించినా తక్కువే. ఏ పదవులు ఆశించకుండా, ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా నిస్వార్థంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలుపు కోసం మాత్రమే శ్రమించిన వారు కార్యకర్తలు, నాయకులు. 3 నెలలు మిత్రులారా, ఫిబ్రవరి 15 నుంచి మే 13 దాకా ప్రతినిత్యము నా వెంట నడిచినారు. అటు నా వెంట కానీ, మా అన్నగారి వెంట కానీ, నా కుమారుని వెంట కానీ, నా భార్య ప్రచారంలో గాను, వివిధ రకాల కుల సంఘాల మీటింగులు ఏర్పాటు చేయడంలోను, ఒకటేమిటి, ఎన్నికల యొక్క ప్రచారాన్ని వేగవంతం చేయడంలోను, విజయవంతం చేయడంలోను వారి పాత్ర అద్భుతం. చివరి రోజు, నిన్నటి రోజు పోలింగ్, ఉదయం 7 నుంచి సాయంకాలం వరకు నా తరఫున ఏజెంట్లుగా కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నిజాయితీ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏజెంట్లుగా కూర్చున్నందుకు వారికి శతకోటి వందనాలు. ఉదయం 6 నుంచి బూతుల దగ్గర ఇవి, రాత్రి 9 వరకు బూతులను పర్యవేక్షించడము, సంరక్షించడము ఓటర్ను. వారి నిజాయితీకి, వారి పనితీరుకు ఎంతో సంతోషిస్తూ ఉన్నా. ఇక ప్రజలు 250,000 మంది ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను విశ్వసించి, నా నాయకత్వం పట్ల విశ్వాసం కలిగి, ఒకవైపు సంక్షేమాన్ని, మరొక వైపు ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధిని, రెండిటికీ పట్టం కట్టినారు. జగనన్న పాలనలో బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు అందిన సంక్షేమం, వారి జీవితాలలో సంతోషాన్ని నింపినటువంటి సంక్షేమ ఫలాలు నాకు ఓటు ఇచ్చినాయి. ఈ అభివృద్ధిని అన్నింటినీ గుర్తించిన నియోజకవర్గ ప్రజలు మనస్ఫూర్తిగా అభివృద్ధికి ఓటేసినారు. ఈ అభివృద్ధిని అసంపూర్ణంగా ఆగిపోకుండా కొనసాగించుకోవాలనుకున్నారు. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది అని భావించిన ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు ఎంతో నాపై నమ్మకంతో, ప్రేమతో నాకు ఓటేసినారు. సంక్షేమానికి, అభివృద్ధికి, నా మానవతా హృదయానికి, వారికి అందుబాటులో ఉన్న విధానానికి, ఈ ఊరును ప్రశాంతంగా ఉంచిన నా బాధ్యతకు వారు ప్రేమగా, నమ్మకంతో నాకు ఓటు వేసినారు, నన్ను గెలిపించినారు. అయితే ఆ విజయం నా హృదయం దాటి, నా హృదయాన్ని దాటి ప్రపంచానికి తెలియాలంటే 4 జూన్ వరకు వేచి ఉండక తప్పదు. నాకు తెలిసిన సత్యం, నా హృదయం నాకు చెప్తా ఉన్న విషయం, ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించినారని, నన్ను గౌరవంగా విజయ తీరానికి చేర్చినారని చెప్పి విశ్వసిస్తూ, ఈ నియోజకవర్గ ఓటర్లందరికీ రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఉన్నాడు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా జరిగినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నా. ఎక్కడ చిన్నపాటి చెదురుమదురు సంఘటనలు జరగకుండా, ఒకప్పుడు ఎన్నికలంటే ప్రొద్దుటూరులో బాంబుల మోత, యుద్ధ వాతావరణం, కానీ ఈనాడు స్నేహపూర్వకమైన వాతావరణంలోనే ఎన్నికలు జరగడం, అది ఎంతో ఆరోగ్యకరమైనటువంటి రాజకీయ వాతావరణం. భవిష్యత్ కాలంలో కూడా ఎన్నికలైనా, రాజకీయాలైనా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇంత ఆరోగ్యకరంగానే జరగాలని కోరుకుంటా ఉన్నా. 4 జూన్ వరకు వేచి ఉండే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడ కూడా మన జెండా గెలుస్తుందని చెప్పి, గెలవబోతున్నామని చెప్పి ఆనందించండే కానీ, కవ్వింపు చర్యలు కానీ, బెట్టింగులు కానీ ఇలాంటి వాటికి పోకుండా ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను.